ఈ మాటలు చెప్పేటప్పటికి పౌలు గారు ఎక్కడ ఉన్నాడంటే రోమా అనేటటువంటి సిటీలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? అరెస్ట్ అయిపోయాడు ఖైదీ. ఆయన ఖైదీగా ఉన్నాడు. ఆ ఖైదీలలోనే అప్పటికి సెరసాల్లో పెట్టలేదు కానీ ఒక ఇంట్లోనే ఆయనకి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి, అమ్మ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి, ఆ సంకెళ్ళని నలుగురు సైనికులు ఎప్పుడు పట్టుకునేదండి, ఎప్పుడు పట్టుకునేది. పట్టుకున్నప్పుడు అక్కడ రోమాలో ఉండి ఎఫెస్లో ఉన్న వారికి ఆ సైనికులను చూస్తూ, అదిగో వాళ్ళను చూస్తూ, ఓహో ఈ సైనికులకి ఇలా ఉంటారా, ఈ సైనికులు భూమి మీద కనబడినటువంటి శత్రువులతో ఇలా పోరాడతారు, వీళ్ళకి ఎలాంటి డ్రెస్ ఉంటుంది, ఒక నా ఆత్మీయులు ఎవరున్నారు, నా ఆత్మీయులు చాలామంది సంఘంలో ఉంటారు, వీళ్ళు ఎవరితో పోరాడతారు, అపవాదితో పోరాడతారు. వీళ్ళు వేసుకున్న డ్రెస్సును చూస్తూ మనం ధరించుకోవలసినటువంటి డ్రెస్సుని, అమ్మ ఆత్మానుసారమైనటువంటి ఆ దేవుడిచు సర్వాంగ కవచం ఎలా ఉంటుందో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ మూలంగా, ఇదిగో అక్కడ ఉన్నటువంటి పౌలు గారికి ఆ డ్రెస్సును చూస్తూ, ఆ సైనికుని చూస్తూ, వాళ్ళు చేసే యుద్ధాలను చూస్తూ మనసులో వాళ్ళు కనపడుతున్నారు. కానీ ఈయన మనసులు ఎవరున్నారు, కళ్ళకేమో వాళ్ళు కనపడుతున్నారు, మనసులు ఎవరున్నారు, సంఘం అనేది ఉంది కాబట్టి, ఇదిగో ఆత్మానుసారమైన పోరాటం వీళ్ళది, శరీరానుసారమైన పోరాటం వాళ్ళది. వీళ్ళు వేసుకున్నటువంటి వస్త్రాలు శరీరానికి అవసరమైనవి, మనం ధరించబోయే వస్త్రాలు ఆత్మానుసారమైనటువంటి వస్త్రాలు కాబట్టి ఈ రెండింటిని కూడా పోల్చి చెబుతున్నారు. పోలికలు అమ్మా, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు, అలంకారప్రాయంగా చెప్పబడుతున్నటువంటి అమ్మా. దాంట్లో ఏముంటుందంట, ఫస్ట్ ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి అని అన్నాడండి, దట్టి కట్టుకొని అన్నారు. మొట్టమొదటి దీని గురించి ఆలోచిద్దాం. రోమా సైనికులకి ఒక డ్రెస్ ఉండేదండి, వాళ్ళకి ప్యాంట్లు కాదు ఉండేది. మన ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్ళే ఆడపిల్లలకి లంగానే, కానీ రెండు కాళ్ళకి ఉండేటటువంటి లంగాలు ఉంటాయి అమ్మా, రెండు కాళ్ళకి కలిపి కుడతారు. అర్థమైందా మీకు? ప్యాంటు లాగే ఉంటుంది కానీ వేగ వెడల్పుగా ఉంటుంటుంది. స్కూల్ పిల్లలకి వెళ్ళేటటువంటి వాళ్ళకి లంగానే కానీ రౌండ్గానే కాకుండా ఈ కాలుకి ఒక రౌండ్ ఉంటుంది, ఈ కాలుకి కూడా ఒక రౌండ్గా ఉంటుంది. అది 3/4 సైజ్ అంటారు తెలుసామా, 3/4 అంటే మోకాళ్ళ కంటే ఇంకా కిందికి వచ్చేసింది, మోకాళ్ళ కంటే కిందికి వచ్చేసింది. అది వేసుకుంటారనమాట వాళ్ళు, ఎవరు, రోమన్ సైనికులు అది వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోమా సైనికుడు ముందు పని ఏంటి, శత్రువుని కొట్టడమే ఈడి పని, శత్రువుని కొట్టడమే ఈడి పని. శత్రువుని కొట్టాలంటే వాడు వేగంగా ఉరికొత్తే ఈడు కూడా వేగంగా ఉరకాలి. ఉరికేటప్పుడు ప్యాంటు జారింది అనుకోండి, బెల్ట్ లేకపోతే ఏమైంది, జారిపోయే అవకాశం ఉంటుంది. బాగా విందాం అమ్మా, జోక్గా ఉన్నా కూడా చాలా విలువైనటువంటి మాట అమ్మా, ఏంటది, జారిపోయే అవకాశం ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నాయన మీరు కూడా లోకంలో జారిపోకుండా మీరు కట్టుకోవాలి. మీరు ఏం కట్టుకోవాలి, సత్యాన్ని అనే సత్యాన్ని ఏం చేయమంటుండంటే అనే దట్టిని, సత్యం అనేది బెల్ట్, బెల్ట్ అనేది చిన్న బెల్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇప్పుడు ఉండేది చాలామందికి చిన్న బెల్ట్లు ఉంటాయి. అప్పుడు పోలీసు వాళ్ళకి ఎంత బెల్ట్ ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది, సోల్జర్కి ఎంత పెద్ద బెల్ట్ ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి సత్యం అనేటటువంటి బెల్ట్, సత్యం అనే దట్టిని మీరు నడువునకు కట్టుకొనుడి అని అన్నారండి. కట్టుకుంటే ఏంటో లాభం అని అంటే, ఈ కట్టుకోవటం వల్ల ఏం చేసిందంటే, ఈ సత్యం, సత్యం అనేది ఏం చేసిందంటే నిన్ను జారిపోనియకుండా జాగ్రత్త పరిచింది. మొట్టమొదటి అర్థమవుతుంది కమ్మా, సత్యం అనేది నిన్ను ఏం చేస్తుంది, జారిపోకుండా నిన్ను కాపాడుతుంది మొదటిది. రెండోది వచ్చేసరికి సత్యం అంటే ఏంటి అమ్మా, చెప్పండి అమ్మా. ఇప్పుడు సత్యం అంటే చెప్పండి ఫస్ట్ అమ్మా, రెండు మాటలు ఉండే సత్యం అనేది, రెండు మాటలు ఉన్నాయి. యేసుప్రభులు వారు ఒక మాట చెప్పారండి, నేనే మార్గమును సత్యమును జీవమును. వెరీ గుడ్, మన అంటే యేసుప్రభువే సత్యం మొదటిది అమ్మా, యేసుప్రభువే సత్యం. రెండోది నీ వాక్యమే సత్యము అని ఉంది, అంటే రెండు అర్థం ఎలా వస్తున్నాయి, ఒకటి యేసుప్రభు సత్యము, రెండోది దేవుని వాక్యము సత్యం. ఇప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఉంది అమ్మా, దేవుని వాక్యం ఇది. యేసుప్రభుల వారు ఆయన సత్యమే, ఇదిగో ఆయన వాక్యము సత్యమే, ఇవి ఉండటానికి ఉన్నాయి. ఇది ఎక్కడికి రావాలి ఇప్పుడు, ఇది మనలోనికి రావాలి. వెరీ గుడ్, ఇది ఈ సత్యం బాగా వినాలమ్మా, ఇది సత్యం. ఆయన మన కోసం ప్రాణం ఇచ్చిన ఆయన సత్యవంతుడు, సత్యం అయింది. ఆ సత్యం ఎక్కడికి రావాలి ఇప్పుడు, మనలోనికి రావాలి. వెరీ గుడ్, మనలోనికి రావాలంటే ఏం చేయాలి, సత్యాన్ని నడువుకి కట్టుకోండి. ఆ సత్యం కట్టుకోండి అంటే అర్థం ఏంటి, ఆ సత్యం నాయన అక్కడ ఉండటం కాదు, ఉండటానికి ఉంది. యేసుప్రభు ఉన్నాడు కానీ యేసుప్రభుని ఎంతమంది తమ జీవితాల్లోకి పిలుస్తున్నారు కాబట్టి, ఆ సత్యం ఏం కావాలి ఇప్పుడు మనకి, మనలోనికి రావాలి. మనలోనికి రావటం అంటేనే సత్యం అనే దట్టిని కట్టుకోవటం అని అర్థం. కట్టుకోవటం వల్ల ఏంటి అయ్యా బెనిఫిట్ అని అంటే, ఇట్ కంట్రోల్స్, సత్యం అనేది ఏం చేస్తుందంటే నిన్ను కంట్రోల్ చేస్తుందమ్మా.
కంట్రోల్ ఎలా చేస్తుంది? నువ్వు ఏం తినొచ్చో, ఏం తినకూడదు, ఏం చూడొచ్చో, ఏం చూడకూడదు, ఏం మాట్లాడొచ్చో, ఏం మాట్లాడకూడదు, ఏం చేయొచ్చో, ఏమి చేయకూడదో నిన్ను కంట్రోల్ చేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు. యేసు ప్రభు లోపల ఉన్నాడు అనుకోండి, అమ్మా అందరూ పాపులు ఉన్నారు అక్కడ. పాపులు ఉంటే నీకేమనిపించేస్తుంది? ఇక్కడ నేను ఉండే స్థలం కాదు ఇది, పరిశుద్ధులు ఉండే స్థలంలోకి నేను పోవాలి. నీకు వెంటనే వార్నింగ్ వచ్చేసింది, నిన్ను అక్కడ ఉండనివ్వరు. అమ్మ యేసు ప్రభు లోపల కనుక నీ మనసులో ఉంటే, వాక్యం నీ మనసులో ఉందనుకోండి, వాక్యం నీ మనసులో ఉంది, ఇదిగో ఒక దొంగతనం చేయడానికి అవకాశం ఉన్నా నీ చేత దొంగతనం చేయని, నిన్ను కంట్రోల్ చేసింది. యోసేపుకి వ్యభిచారం చేయడానికి అన్ని ఛాన్స్ ఉంది, ఆ ఇంట్లో ఎవరూ లేరు, అసలు యజమానులు లేడు, పనోళ్ళు లేరు, ఎవరో లేరు, ఉన్నది ఎవరో, ఇద్దరే ఇద్దరు, ఎవరెవరు? యజమానుడైనటువంటి యజమానురాలు భార్య అయినటువంటి ఆమె, నెక్స్ట్ యోసేపు, ఇద్దరే ఉన్నారు. యోసేపు ఎవరు? యవనస్తుడు, యవనస్తుడు, రూపవంతుడు, సుందరుడు, చాలా గొప్ప మంచి యవనంలో ఉన్నాడు, యవనంలో ఉన్నాడు. యవనంలో ఉన్నోడికి ఏమనిపించింది? యవనంలో ఉన్నోడికి ఆంటీయా పిలిచి నాతో చేయనించు అని అంటుంది డైరెక్ట్గా. పెళ్ళైన ఆమె దరిద్రాలు, అర్థమైంది, అట్లాంటిది ఇంట్లో ఉండకూడదు, అట్లాంటి వాళ్ళు చాలామంది మన సమాజంలో ఉన్నారు, అర్థమైందా? అలా చెప్పినప్పుడు ఇతని మనసు లోపల ఏముందో తెలుసా? నడుంకి సత్యం అనే దట్టి కట్టుకున్నాడంటే, వాక్యం అంటే గజగజలాడిపోయేటాడు, అర్థమైందా? ఆ సత్యం ఇతనిలో రావటం వల్ల ఏమైపోయింది? సత్యవంతుడుగా మారిపోయాడు. ఇతనిలోకి సత్యం రావటం వల్ల ఏమైపోయింది? సత్యవంతుడుగా మారిపోయారు. మీరు మీలోకి సత్యం వస్తే మీరేమవుతారమ్మా? సత్యవంతురాళ్ళు అవుతారు. సత్యవంతులు అవుతారు కాబట్టి ముందుగా మీ జీవితాలని నిలబెడుతుంది. ఇది లేకుండా ఇంకేం చేసినా వేస్ట్ అమ్మ. ప్రారంభం మీకేముండాలి? ఇది యుద్ధానికి నిలబడినటువంటి నువ్వు ఫస్ట్ సత్యాన్ని, వాక్యాన్ని భద్రంగా నీ హృదయంలో పెట్టుకో. ఏమంటే సత్యం అనే దట్టి అంటే అర్థమైంది కదమ్మా, ఇప్పుడు సత్యాన్ని ఎందుకు కట్టుకోవాలా?